హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు చూపించే వీడియో ఏంటంటే, విజయవాడలో నేను ఎక్కువగా మొక్కలు తీసుకొచ్చే నర్సరీ అండి. ఇది కృష్ణలంక బందర్ బ్లాకుల పక్కనే ఉంటుంది, లక్ష్మీ గణపతి నర్సరీ అండి. ఇక్కడ అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, వాటితో పాటు మనకి మొక్కలకి కావలసినటువంటి అన్ని మట్టి దగ్గర నుండి ఎరువులు, స్టాండ్స్, మీకు మొక్కలకి కావలసిన ప్రతి వస్తువు అండి ఇక్కడ దొరుకుతుంది. పాట్స్, ఈ పాట్స్ కూడా ఇంపోర్టెడ్ పాట్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. మీకు అసలు ఇక్కడ లేని మొక్క అంటూ లేదండి, అన్ని మొక్కలు కూడా హెల్దీగా ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపించే మొక్క ఏంటంటే, ఇది మినియేచర్ కదంబం అండి. ఆ పువ్వు చూడండి ఎంత బాగుందో. ఇది మామూలుగా అయితే పెద్ద పువ్వు వస్తుంది, కానీ ఈ పెద్దది, అది చెట్టు కూడా పెద్దగా ఉంటుందండి. ఇది మినియేచర్. మనకి దసరా వస్తుంది కదా, లలితాదేవికి ఎక్కువగా ఇష్టమైన పువ్వు కదంబం పువ్వు అండి. అది మీకు కావాలంటే తెచ్చుకోండి. ఇవి చామంతులు, అన్ని రకాల చామంతులు ఉన్నాయి. ఇక్కడ మొక్కలు మాత్రం చాలా హెల్దీగా ఉంటాయండి మీకు, అందుకే చూపిస్తున్నాను నేను ఈ నర్సరీ. నేను మందారము, తర్వాత క్రీపర్ రోజ్, ఇవన్నీ ఇక్కడే తెచ్చాను. ఇది బ్లీడింగ్ హార్ట్ వైట్ అండి. హెల్దీగా ఉంటే మొక్క మనకి నాటుకోవటానికి కూడా తొందరగా నాటుకుంటుంది. ఇది శ్రీలంక మల్లి అంటండి. చాలా బాగా ఎక్కువ వస్తున్నాయి, కానీ అవి మనకి వాసన అయితే ఉండవు, దేవుడికి పెట్టడానికి బాగా ఉపయోగపడతాయంట. ఈ గులాబీలు అయితే అసలు చాలా ఎక్కువ ఉన్నాయండి, అన్ని రకాల గులాబీలు ఉన్నాయి. ఇవి గ్రాఫ్టెడ్ గులాబీలండి, గ్రాఫ్టెడ్ ఉన్నాయి, నాటు గులాబీ ఉన్నాయి, బటన్ రోజ్ ఉంది, అసలు అన్ని రకాలు ఉన్నాయండి. మీకు ఏ మొక్క కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. మీకు బయటకైతే చిన్నగానే కనపడుతుంది నర్సరీ, కానీ బాగా మొక్కలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇవన్నీ కూడా పెద్ద గులాబీలు. ఇవి కాశ్మీర్ గులాబీ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. కాశ్మీర్ గులాబీ వైట్ ఇది మీకు ఇప్పుడు చూపించేది, కాశ్మీర్ గులాబీ పింక్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇవి మందారం అండి. మందారము అంటే పూలు అయితే లేవు ఇప్పుడు. ఈ మందారం నేను ఇప్పుడు మీకు చూపిస్తుంటాను నా వీడియోస్లో, ఆ మందార మొక్కలు వీళ్ళ దగ్గర తెచ్చానండి నేను. మంచి హెల్దీగా ఉంటాయండి మొక్కలు అయితే మాత్రం. ఇవి అన్ని రకాలు ఉన్నాయి. ఇవి వచ్చి గన్నేరు అండి, గన్నేరు కూడా కలర్స్ ఉన్నాయి. ఈ క్రోటను, ఇది స్టార్ మందారం అండి. ఈ మందారం ఎక్కువ పోస్తుంది పువ్వులు, నేను వీళ్ళ దగ్గర తీసుకొచ్చాను. ఇది రోజుకి 10 పువ్వులు పోస్తుందండి. ఈ గులాబీ చూస్తున్నారు కదా, అన్ని కలర్స్ ఉన్నాయి గులాబీలు అయితే కనుక. మీకు కావాలంటే తీసుకోండి. ఇది బటన్ రోజులో, ఇప్పుడు నాకు కొత్తగా కనపడిన కలర్ అండి ఇది. ఇది ఎట్లా ఉందంటే, మనకి గోల్డ్ స్పాట్ ఎల్లో కలిసి ఉందండి. ఈ బటన్ రోజ్ బాగా ఎక్కువ వస్తాయి పువ్వులు. మీరు ఇట్లాంటివి తెచ్చుకుంటే కనుక మీకు రేపు వచ్చే సీజన్లో పువ్వులు ఎక్కువ వస్తాయి. మీకు కావాలనుకుంటే విజయవాడలో ఉన్నవాళ్ళు ఈ నర్సరీలో మొక్కలు తెచ్చుకోండి. ఇది రెడ్ బటన్ అండి, బటన్ రోజు నా దగ్గర ఉంది. ఇది ఇప్పుడు 3 ఇయర్స్ 4 ఇయర్స్ అవుతుంది, చాలా బాగా పోస్తుందండి. మీకు లాస్ట్లో నేను ఆ మొక్క చూపిస్తాను, నేను నా దగ్గర ఉన్న మొక్కనే, చాలా బాగా పోస్తుంది. ఇది ఒకటి మీరు చక్కగా తెచ్చుకోవచ్చు, బాగా పోస్తుంది పువ్వులు. మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది మొక్క పెట్టుకుంటే. ఇవన్నీ గులాబీలేనండి, మీరు చూసేదంతా గులాబీలే. అన్ని కలర్స్ ఉన్నాయండి. ఇది రెడ్ మీకు అసలు ఈ కలర్ ఉంది, ఈ కలర్ లేదు అది అంటానికి లేదనమాట. అన్ని రకాలు కలర్స్ ఉన్నాయి, అన్ని బటన్ రోజు ఉన్నాయి, అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. అసలు ఒక మొక్క ఉంది, ఒక మొక్క లేదు అని అనటానికి లేదనమాట. అట్లా ఉన్నాయి చూడండి, పెద్ద పెద్దవి అనమాట గులాబీలు కూడా. ఆ పువ్వులు మనకి హెల్దీగా ఉన్న మొక్కని మనం ఎప్పుడైనా సరే హెల్దీగా ఉన్న మొక్కను తెచ్చుకుంటే అది పెరగటము బాగా పెరుగుతుంది. ఇదిగోండి ఈ మొక్కను నేను తీసుకుంటున్నాను బటన్ రోజు. ఈ కలర్ నా దగ్గర లేదు, అంటే పెద్ద గులాబీ ఉంది కానీ బటన్ రోజు లేదండి. నేను అందుకని ఈ గులాబీని తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మీరు చూసేది నాటు గులాబీ అండి.
నేను మీకు ఇంతకు ముందు వీడియోలో నాటు గులాబీ పెట్టాను, కానీ ఆ మొక్క నాకు అంత హెల్దీ అనిపించలేదు. వీళ్ళ దగ్గర చూసిన మొక్కలు అయితే చాలా పెద్దవిగాను హెల్దీగా ఉన్నాయండి. ఈ మొక్కలు అయితే మీకు తొందరగా పెరుగుతాయి, పెరగటం. ఈ మందారం చూస్తున్నారా, ఇది స్టార్ మందారం, బాగా పువ్వులు అసలు విపరీతంగా పూస్తుందండి ఇట్లాంటివి తెచ్చుకుంటే కనుక. నేను ఇండోర్ కనకాంబరం కూడా వీళ్ళ దగ్గరే తెచ్చానండి. ఇది సౌందర్య కనకాంబరము, ఇండోర్ కనకాంబరాలు కూడా వీళ్ళ దగ్గరే తీసుకొచ్చాను నేను. ఈ మందారం నా దగ్గర ఉంది, మీరు చూస్తారు కదా వీడియోస్లో, చాలా బాగా పూస్తుంది. ఇవి కూడా మనకి తెలియని వెరైటీ అండి. ఇదేమో బిళ్ళగన్నేరండి, ఇవి కూడా దేవుడికి పెడతారు. పాట్స్ చూసారా, ఇవన్నీ కూడా సిరామిక్ పాట్స్, అన్ని రకాలు ఉన్నాయండి. నేను నాకు తీసుకోవటానికి తేవటానికి కుదరక తెచ్చుకోలేదు, నేను ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను. అసలు నాటు గులాబీ అయితే మొక్కలు చాలా బాగున్నాయి అన్నమాట, నేను తర్వాత తీసుకోవాలండి ఇంకా నాటు గులాబీ. ఇది నందివర్ధనం అండి, ఈ నందివర్ధనం మనకి కళ్ళకి పూజకి పనికి చేస్తుంది, కళ్ళకి కూడా మనం వేడి చేసినప్పుడు కళ్ళ మీద పెట్టుకుంటే కనుక చలవ చేస్తుందండి నందివర్ధనం పువ్వు. నందివర్ధనం తప్పనిసరిగా పెంచుకోవాలి. ఇది అమెజాన్ బ్లూ అంటారంటండి. ఈ ఎట్లా ఉందంటే మనం చాక్లెట్ ర్యాపర్ని మడిస్తే మధ్యలోకి ఎట్లా ఉంటుందో, మధ్యలో కడితే అట్లా ఉందండి ఆ పువ్వు, అది అమెజాన్ బ్లూ అంటారంట. ఇది లెమన్, టేబుల్ లెమన్ అండి. ఆ ముళ్ళు లేవు, చెట్టు నిండా కాయలే ఉన్నాయి, అసలు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇట్లాంటిది ఒక మొక్క పెట్టుకుంటే కనుక మనకి ఒక 100 కాయల దాకా కాసేటట్టుంది. ఈ కాక్టస్ వెరైటీస్ అండి, అన్ని రకాల కాక్టస్ ఉన్నాయి మీకు. అసలు ఏ మొక్క కావాలన్నా కూడా ఉందండి. మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, స్పైసెస్ ఉన్నాయి, నేను ఆల్ స్పైసీ తీసుకున్నానండి. ఇది మినియేచర్ కరివేపాకు అంటండి మొక్క, అంటే హైట్ ఎక్కువ అవ్వదు, ఆకు కూడా సన్నగా ఉందండి. అసలు భలే వాసన వస్తుంది, నేను తుంపి వాసన చూశాను, అసలు ఎంత బాగా వాసన వస్తుందో. అది మినియేచర్ కరివేపాకు అంటండి మొక్క. రేట్లు అయితే మీరు వెళ్ళి కనుక్కోండి. అన్ని రకాల మొక్కలు కూడా ఉన్నాయండి, పనస మొక్కలు ఉన్నాయి, పండ్ల మొక్కలండి, జామ, అన్ని రకాల జామలు ఉన్నాయి. ఇది మామూలు కరివేపాకు చూడండి ఎట్లా ఉందో, అదేమో మినియేచర్ కరివేపాకు అండి. కొన్ని మొక్కలు నేను చూడనవి కూడా ఇక్కడ కనపడి నాకు. ఈ అరటి మొక్కలు కూడా ఉన్నాయండి, అన్ని రకాల అరటి. ఇది ఆల్ స్పైసీ ఉందండి పక్కన, ఆల్ స్పైసీ మొక్కను కూడా అంటే నాకు కావాలని ఎప్పటి నుండో చూస్తున్నాను, నేను తెచ్చుకున్నాను అది ఆల్ స్పైసీ మొక్కని. మీకు చూపిస్తాను నేను తెచ్చిన మొక్కలు. ఈ అన్ని రకాల క్రోటన్స్ అండి, క్రోటన్స్ ఉన్నాయి. అసలు ఈ ఒకటి ఉండి ఒకటి లేదంటానికి లేదండి. రబ్బర్ ప్లాంట్స్ అంటే ఇవన్నీ కూడా ఇండోరు పెంచుకుంటారు కదండి, ఇండోరు ఇష్టపడే వాళ్ళకి అసలు ఒక ఒక్కటి ఉంది మనకి ఇది దొరకదు ఇక్కడ అనుకోవటానికి లేదనమాట. అట్లా అన్ని రకాలు ఉన్నాయి బోన్సాయ్ ప్లాంట్స్ అండి. ఈ ఇండోర్ ప్లాంట్స్ కొన్ని నాకు తెలుసు, కొన్ని నాకు తెలియవండి. ఇవి పీస్ లిల్లీ, పీస్ లిల్లీ మినీ కూడా ఉంది, మినీ పీస్ లిల్లీ కూడా ఉందండి. ఇవి చూడండి, అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్, అంటే మనకు అవుట్డోర్ ఉన్నాయి, ఇండోర్ ఉన్నాయి. మీకు కావాల్సినవి అసలు ప్రతి ఒక్క మొక్క కూడా ఇక్కడ ఉందండి. మీకు కావాలన్న వాళ్ళు, విజయవాడలో ఉన్న వాళ్ళు తెచ్చుకోండి. ఇది కాక్టస్, నేను ప్లాస్టిక్ ది అనుకున్నానండి. ఆ ముళ్ళు కూడా ప్లాస్టిక్ లాగానే ఉన్నాయి, పట్టుకొని చూసాను అనమాట. చూస్తే అది ప్లాస్టిక్ దే అనుకున్నాను, కానీ అది ప్లాస్టిక్ కాదండి, అది నిజమే, అంటే మొక్కే. అది చాలా బాగుంది ఆ కాక్టస్ అయితే. అసలు మనం తెలియని వాళ్ళం ఎవరైనా సరే కాక్టస్ అది ప్లాస్టిక్ ది అనుకుంటాం అనమాట, అట్లా ఉంది. ఇది లక్కీ బ్యాంబూ, ఎట్లా ఉందో చూడండి షేప్ ఎట్లా చేశారు. ఇవి పార్ట్స్ అండి, ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ పార్ట్స్ అంటండి. వీళ్ళ దగ్గర అసలు చాలా రకాలు ఉన్నాయండి పార్ట్స్ అయితే కనుక. ఇవన్నీ ఇంపోర్టెడ్ పార్ట్స్ అంట, పార్ట్స్ కూడా చూపించారు నర్సరీ అతను. చూడండి విత్తనాలు కూడా ఉన్నాయండి, మీకు సీడ్స్ కావాలన్నా కూడా ఉన్నాయి. ఇవి ఇండోర్ పార్ట్స్ అండి, మనకి ఇంపోర్టెడ్ పార్ట్స్ అండి, 3 ఉన్నాయి సెట్టు. ఏదైనా సరే సెట్ 3 ఉన్నాయి అన్నమాట, ఇంపోర్టెడ్ ఇవి, ఇక్కడ తయారైనవి కాదంటండి, వేరే దగ్గర నుండి వచ్చినాయి అంట, ఇంపోర్టెడ్ అని చెప్పారు. 3 ఉన్నాయి సెట్, 3 అండి. రేట్ అడిగితే వస్తే, ఎవరైనా కావాలని అడిగితే చెప్తానని అన్నారు వెళ్తే నర్సరీకి. ఇది మార్బుల్ అండి, మార్బుల్ స్టోన్తో చేసిన పాట్ అది, ఆ మార్బుల్ స్టోన్ అన్నమాట.
దాంతో చేశారండి దాన్ని. నేను ఒకటి తెచ్చుకోవాలండి, నాకు కావాలి, నేను తెచ్చుకుంటాను ఈసారి వెళ్ళినప్పుడు. దానికి కింద మనం నీళ్లు కింద పడకుండా పెట్టుకోవటానికి ప్లేట్ కూడా మార్బుల్దే అండి, ఇవన్నీ ఇంపోర్టెడే, ఇంపోర్టెడ్ పాట్సే అండి మొత్తం. ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, అన్ని రకాలు ఉన్నాయండి, అసలు చాలా అన్ని. ఒకటి ఉంది ఒకటి లేదని అంటానికి లేదండి. ఇది పీస్ లిల్లీ పువ్వు కూడా ఉంది చూడండి మీరు, పీస్ లిల్లీ పువ్వు. ఇవి కలోంజి ప్లాంట్స్ అండి, నేను షార్ట్ పెట్టాను. నాలుగు రకాలు ఉన్నాయండి, అంటే షేడ్ దగ్గర దగ్గరగా ఉన్నట్టు ఉన్నాయి. నాలుగు కలర్స్ ఉన్నాయి, నాలుగు కలర్స్లో నేను రెండు తెచ్చుకున్నాను అన్నమాట. ఇవి స్టాండ్లు అండి, మనం కుండీలు పెట్టుకుంటాం కదా, కుండీలు పెట్టుకోవటానికి స్టాండ్లు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. నేను తులసి వీడియో చేశాను, ఆ తులసి పాట్ అండి ఇక్కడే తీసుకున్నాను నేను. నేను తెచ్చినప్పుడు చాలా ఉన్నాయండి, అయిపోయినాయి, కొన్నే ఉన్నట్టున్నాయి తులసి కోటలు. ఇవి సిరామిక్ పాట్స్ ఉన్నాయి, తర్వాత ఫైబర్వి ఉన్నాయి, అన్ని రకాల పాట్స్ కూడా ఉన్నాయండి. మీకు ఏది కావాలంటే అది, మీరు పంచగవ్య అవి అంటారు కదండి, అవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర మన మొక్కలకి వాడుకోవటానికి. ఎరువులు, మట్టి, వర్మి కంపోస్టు, ప్రతి ఒక్కటే అండి. అసలు మీకు మొక్కకి ఏమి అవసరమో అన్నీ ఉన్నాయన్నమాట, మీరు చూస్తున్నారు కదా. ఇది వెరిగేటెడ్ బ్యాంబు అంటండి, ఇదేమో అరేలియం మినీ అంటండి. తర్వాత యాంటోరియం మినీ కూడా ఉందండి, నేను చూపించాను కదా, యాంటోరియం మినీ కూడా ఉంది. యాంటోరియం కొంచెం పెద్దది కూడా ఉంది. తర్వాత ఆగ్లోనిమా, అన్నీ కూడా అవన్నీ ఆగ్లోనిమానే. లిప్స్టిక్, ఆగ్లోనిమా లిప్స్టిక్ అండి ఇది, యాంటోరియము కలరు పింక్ అండి, పింక్ ఉంది, రెడ్ ఉంది. ఇదేమో లైట్ వైట్ పింక్ కలిసి ఉందండి. ఇవి ఇండోర్ ప్లాంట్స్, ఆగ్లోనిమా, యాంటోరియం చూడండి కలర్స్. నేను మినీ యాంటోరియం తెచ్చుకున్నానండి, అదిగోండి ఇది ఆగ్లోనిమా మినీ అంటండి, అంటే ఎక్కువ పెద్దదిగా అవ్వదు. దానికి పువ్వు కూడా ఉందండి, మీకు చూపిస్తాను చూడండి, పువ్వు కూడా వచ్చింది. నాకు పువ్వు వస్తుంది ఈ ఆగ్లోనిమాకి అన్న సంగతి నాకైతే తెలియదండి, చూస్తే కానీ నాకు తెలియలేదు ఇక్కడ చూసిన తర్వాత. అన్ని రకాలు ఉన్నాయండి, అసలు చాలా చాలా వెరైటీ ఉంది. ఇవి వీళ్ళే తయారు చేశారంటండి ఈ తులసి కోటలు, ఇవి సిమెంట్తో చేసినవి, పెయింటు అంతా కూడా వీళ్ళే వేసారంట తయారు చేసి. అవి అయితే పోదని చెప్తున్నారండి, ఆ పెయింట్ అయితే పోదంట అసలు, వాళ్ళు మేమే తయారు చేశాము బయట నుంచి కొన్నవి కాదని చెప్పారనమాట. వీళ్ళ నర్సరీ ఇదిగోండి, లక్ష్మీ గణపతి నర్సరీ. ఇది కృష్ణలంక బందర్లాకులు పక్కనే ఉందండి, బస్ స్టాండ్కి అయితే ఇంకా కొంచెం ముందుకు రావాలి. ఇండోర్ ప్లాంట్స్ అండి అవన్నీ, ఇండోర్ ఉన్నాయి, అవుట్డోర్ ఉన్నాయి, స్పైసీ మొక్కలు ఉన్నాయి, తర్వాత మనకి మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇది ఈ కదంబ మొక్క అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, ఈ మినియేచర్ కరివేపాకు బాగా నచ్చింది. అసలు కదంబము మనము ఆ మొగ్గని అది ఎండిపోయిందేమో ఆ పువ్వు అయిపోయి అనుకుంటాము, కానీ కాదండి, అది మొగ్గ విచ్చితే అట్లా అవుతుంది అనమాట. ఇవిగోండి ఇవి సిమెంట్ కుండీలు ఉన్నాయి, అంటే ఏ రకము కావాలి అనే వాళ్ళకి ఆ రకము ఉన్నాయండి. అంటే ఎక్కువ పెట్టే వాళ్ళకి ఎక్కువ ఉన్నాయండి, తక్కువ కావాలన్న వాళ్ళకి తక్కువ ఉంది. ఈ మొత్తం నర్సరీ లోపలండి, బయటకైతే మీకు పెద్దగా ఉన్నట్టు కనిపించదు, లోపల మాత్రం చాలా మొక్కలు ఉన్నాయన్నమాట. ప్రతి మొక్క ఉందండి వీళ్ళ దగ్గర, అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. అదిగోండి బ్యానర్ చూపిస్తున్నారు చూడండి, వీళ్ళ దగ్గర ఉన్న మొక్కలన్నీ కూడా బ్యానర్ పెట్టారు, అవన్నీ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి అన్నమాట. మీకు విజయవాడలో ఉన్నవాళ్ళు, విజయవాడ దగ్గర ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, మీకు కావాలి మొక్కలు కావాలనుకుంటే కనుక ఈ నర్సరీకి మీరు తప్పకుండా వెళ్ళండి. వెళ్తే కనుక మీకు కావలసిన ప్రతి మొక్క కూడా దొరుకుతుందండి. అది హెల్దీగా ఉన్నాయి మొక్కలు, దొరకటమే కాదు హెల్దీగా ఉన్నాయి. ఇవి సరస్వతి అండి, నేను చూపించేది మీకు
ఆ సరస్వతి మొక్క చిన్నపిల్లలకి మనకి జ్ఞాపక శక్తి పెరగాలి అని అంటే కనుక ఆ మొక్క ఆకుల్ని కొంచెం కషాయం చేసి ఇస్తే వాళ్ళకి బాగుంటుందండి. ఇది మహాబిల్వం అంటండి. ఇప్పుడు మనకి పండగలు వస్తున్నాయి కదా, పూజలు చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయండి. మీకు ఏ మొక్క కావాలన్నా కూడా ఉందండి వీళ్ళ దగ్గర. మీరు విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి చూడండి, చూస్తే మీకు కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. నేనైతే చాలా వరకు మందారము, గులాబీలు చాలా వరకు వీళ్ళ దగ్గరే నేను తెచ్చానండి. అవన్నీ కూడా నాకు బాగా పెరుగుతున్నాయి. ఇవ్వండి, నేను తెచ్చిన మొక్కలు చూపిస్తాను మీకు. ఇది మినీ యాంటోరియము, ఇది 400 అండి. అయితే మొక్క దానిలో ఉన్నాయి చాలా చిన్న చిన్న మొక్కలు చాలా ఎక్కువ వచ్చినాయండి. అవి నేను తీసి ఇంకో 2 కుండీలకు పెట్టానమాట. అన్ని మొక్కలు ఉన్నాయి దానిలో. ఇది కలోంజి అండి. నేను ఈ 2 కలర్స్ తెచ్చుకున్నాను. ఇది లైట్ పింక్ అండి, అంటే మనకి సెంటు గులాబీ ఉంటుంది కదా ఆ కలర్ ఉంది. ఒకటేమో రెడ్, దీనిలో లైట్ రెడ్ ఉంది, లైట్ ఆ పింక్ కాకుండా ఇంకో పింక్ ఉందండి. 4 కలర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇదేమో సరస్వతి మొక్క అండి. కలోంజీ వచ్చి 100 100 పడిందండి ఒక్కొక్కటి. ఇది సరస్వతి మొక్క అండి, ఇది 40 రూపాయలు. ఇదేమో బటన్ రోజు, ఇది 60 రూపాయలండి. అంటే గోల్డ్ స్పాటు ఎల్లో రెండు కలిసి ఉన్నాయి. నా దగ్గర లేదు ఈ కలరు, అందుకని నేను తెచ్చుకున్నాను ఇది. ఇది అమెజాన్ బ్లూ అంటారంటండి ఈ మొక్క. ఇది పువ్వు వెంట మనకి తర్వాత రోజుకి రాలిపోవట్లా, వాడిపోయి 3 4 రోజులు ఉంటుందండి ఆ పువ్వు. అట్లానే మొక్కకి వచ్చి నేను కుండీల్లో పెట్టేశాను వీటిని. ఇది ఆల్ స్పైస్ అండి. అమెజాన్ బ్లూ కూడా 40 రూపీసే తీసుకున్నారు. ఆల్ స్పైస్ వచ్చి 120 అండి. నేను తెచ్చుకున్న మొక్కలు ఇవి మీకు చూపించినవి. నేను మీకు ఆ రెడ్ కలర్ బటన్ రోజ్ చూపిస్తాను కదా నా దగ్గర ఉన్నది, అదిగోండి ఆ మొక్క. అది ఇప్పుడు 3 ఏళ్ళు పైనే అవుతుంది నేను ఇది పెట్టి ఇంటి దగ్గర కొన్నానండి. నేను అది మాత్రం చాలా బాగా పూస్తుందండి. మొక్క ఉన్నదే చిన్న బకెట్లోనే నేను పెట్టాను. ఆ బకెట్ కూడా చూడండి చాలా చిన్నది, కానీ అసలు మొక్క చాలా బాగా పూస్తుంది, పెరుగుదల కూడా చాలా బాగుంటుంది. ఇట్లాంటి మొక్కలు మీరు తెచ్చుకోండి.